టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఐటీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ను రేవంత్ గాడిదతో పోల్చిన ఓ న్యూస్ క్లిప్ ను కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. థర్డ్ రేట్ క్రిమినల్ కు పార్టీ సారథ్య బాధ్యతలు అప్పగిస్తే ఇలానే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. పీసీసీ చీఫ్ అని రేవంత్ ను మంత్రి తన ట్వీట్లో విమర్శించారు. ఇటీవల ఐటీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిధరూర్ తన బృందంతో హైదరాబాద్ లో పర్యటించి ఐటీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కృషిని అభినందించారు. ఐటీ అభివృద్ధికి కృషి చేస్తున్న కేటీఆర్ ను కూడా శశిధరూర్ కొనియాడారు. అయితే కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ పర్యటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సమాచారం లేదు. ఈ నేపథ్యంలోనే శశిధరూర్ పర్యటనను రేవంత్ రెడ్డి ముందు ప్రస్తావించగా మండిపడినట్టు ఓ జాతీయ మీడియా కథనాన్ని ప్రచురించింది. శశిధరూర్ ఓ గాడిదని, ఆయనను పార్టీ త్వరలోనే బహిష్కరిస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నట్లు ఆ కథనంలో ఉంది.